అప్పుడు చూస్తే బాగుంటుంది. సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని, వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంటర్హారర్ ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు వాళ్ళ మామగారి దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే 8 సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలే, ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయలే, ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయలే, వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వలా, గాలేరు నగరి నీకు చిత్తూరు జిల్లా నీ పక్క కాన్స్టిట్యున్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఇంటర్హారర్ బిగిన్ చేశాడని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే, మరి ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సృజల శ్రావంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే, తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు.